రావెల కిషోర్ బాబు, ఒక అధికారిగా మంచి అనుభవం ఉన్నటువంటి ఈ సారు 2014లో తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత మినిస్టర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ అప్పుడు తనను తప్పించి చంద్రబాబు గారు పక్కన పెట్టారు. సరే, రావెల కిషోర్ బాబు గారు అన్ని పార్టీలు తిరిగి తిరిగి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసమేమో దాదాపు నిర్ణయం తీసుకున్నారు. సరే, పొలిటికల్గా ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచనలకు ఆయన స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూస్తే. ఆయన ఏమంటారు అంటే, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్లో తేడా ఏ విధంగా ఉంటుంది అంటే, నేను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వెనుకబడిన వర్గాల కోసం, వాళ్ళని ఆర్థికంగా కాసింత పటిష్టం చేయడం కోసం ఏదైనా చేద్దాం సార్ అని అడిగితే, లేదు లేదు అవసరం లేదు, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తే ఆ ఫలాలు పేదలకు అట్టడుగు వర్గాలకు అందుతాయిలే అని చెప్పి అనేవాళ్ళు. చంద్రబాబు గారి మనస్తత్వం అలా ఉంటుంది కాబట్టి అమరావతిలో ఒక మహానగరాన్ని సృష్టించాలి అని, అందులో తన బ్రాండ్ ఉండాలి అని ఆ విధంగా ఆయన తపనపడి అక్కడ కొన్ని వర్గాలకు మాత్రమే కొమ్ము కాసి, ఇంకా అక్కడి నుంచి వచ్చే సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదలో కొంచెం అట్టడుగు వర్గాల కిందికి పంపిద్దాంలే అని చెప్పి ఆయన మైండ్ సెట్ ఇది. మీరు బాగా గమనిస్తే పెత్తందారి మనస్తత్వం, ధనికులకు కొమ్ము కాసే మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ మోడల్లో వందల కోట్లు ఉన్నవాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు, వేల కోట్లు ఉన్నవాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తారు. అట్టడుగు వర్గాలకు ఏ విధంగా ఫలాలు అందుతాయి? కేవలం వాళ్ళ జీవనం అప్పటికప్పుడు నడవడానికి కోసం తప్పితే మరో రకంగా ఫలాలు ఉపయోగపడవు కదా. ఇప్పుడు అమరావతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారి మోడల్ ప్రకారం అన్ని వేల ఎకరాలలో పేదలకు ఎంట్రీనే ఉండదు కదా. మరి ఆ సంపద అంతా కూడా కొన్ని వర్గాల దగ్గరికే వెళ్తే ఆ వర్గాలు విధించే దాని మీద ఆధారపడి కదా అట్టడుగు వర్గాలు బ్రతకాలి. మరి అటువంటప్పుడు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని ఏ విధంగా సాధించగలుగుతామో నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ మరో రకంగా ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం చేసే సాయం నేరుగా ఫస్ట్ అట్టడుగు వర్గాలకు కనుక చేరితే, ఎలాంటి దళారి వ్యవస్థలు లేకుండా సాయం నేరుగా చేరితే, వాళ్ళు ఆర్థికంగా కాసింత ఉపశమనం పొందితే అండ్ విద్యాపరంగా కూడా వాళ్లకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉంటే, ఇప్పటికి ఉండ ఫలంగా కాకుండా అయినా రాబోయే రోజుల్లో అయినా వాళ్ళు కూడా పోటీ ప్రపంచంలోకి రాగలుగుతారు. అందుకని చెప్పి నాడు నేడు కింద స్కూళ్లను డెవలప్ చేయడం అయితే ఏముంది, ఈ సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి చేర్చడం అయితే ఏముంది, పిల్లలకు మంచిగా పౌష్టికాహారం పెట్టి బడికి పంపితే వాళ్ళ తల్లుల అకౌంట్లో డబ్బులు వేసి, ఇదంతా కూడా అట్టడుగు వర్గాలను బలోపేతం చేసి వాళ్ళలో ఉన్నటువంటి నిరక్షరాస్యతను పారదోలి వాళ్ళలో ఉండేటువంటి ఆర్థిక అసమానతలు రూపుమాపడ కోసం ప్రభుత్వం చేయూత అందించి వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళకు కూడా సమానంగా ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం తీసుకురావాలని చెప్పి తపనైతే స్పష్టంగా కనిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్లో తేడా అయితే సుస్పష్టం. చంద్రబాబు గారు కొన్ని వర్గాలు కొమ్ము కాసి పెత్తందారి వ్యవస్థను పెంచి పోషిస్తే, ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి అంటే ఆ 100,000 కోట్లలో ఇంకేదో అభివృద్ధి అనేది కనిపిస్తుంది, బిల్డింగ్లు కట్టడం, వ్యాపారాలు పెట్టడం, ఏదో ఒకటి. అందులో కొందరికి పేదలకు ఉపాధి కలుగుతుంది కదా అనేది చంద్రబాబు ఆలోచన. ఆ 100,000 కోట్లు సంపాదించే విధంగా ఆ పోటీ ప్రపంచంలో అట్టడుగు వర్గాల నుంచి కూడా వాళ్ళు ఎదగాలి అంటే వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు ఉండాలి కదా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మంచిగా విశ్లేషించారు చాలా క్లియర్ కట్గా. మస్తే అంటే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈయనేమి రాజకీయం జోలికి వెళ్ళకుండా క్లియర్గానే ఇద్దరి మధ్య తేడా అయితే బాగా వివరించారు.